G20 సదస్సుకు హాజరయ్యే విదేశీ అతిథులకు రాష్ట్రపతి కార్యాలయం పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొనడానికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 28 పార్టీల కూటమి పేరు ఇండియా కావడంతో దేశం పేరు మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, ఇండియా అనే పేరు బ్రిటిష్ కాలం నాటి బానిసత్వానికి ప్రతీక అని భారత్ అని పేర్కొనడమే సరైనదని అధికారపక్ష నేతలు అంటున్నారు. ఈ పేరు మార్పు వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ఇక పేరు మార్పు జరిగినట్లు నాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి అని పెట్టుకున్నందుకు దేశం పేరును కేంద్రం మార్చి ఉండవచ్చని అనుకోవచ్చు. ఈ దేశం 140 కోట్ల ప్రజలది, ఏ ఒక్క పార్టీదో కాదు అని కేజ్రీవాల్ అన్నారు. విపక్ష కూటమి పేరును భారత్గా మార్చుకుంటే వాళ్ళు కూడా భారత్ పేరును బీజేపీ అని మార్చుకుంటే అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇక కేజ్రీవాల్ పార్టీ సహచరుడు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సైతం ఆసక్తికరంగా ఇదే తరహాలో ప్రశ్నించారు. మన జాతీయ గుర్తింపు బీజేపీ వ్యక్తిగత ఆస్తి కాదని, అది తమ ఇష్టం వచ్చినట్లు మార్చదగదని కాదని తెలిపారు. ఈ దేశం 135 కోట్ల మంది ప్రజలదని చెప్పారు చద్దా.